నెల్లూరు జిల్లా మైపాడ్ పిహెచ్సి పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు 21 కేసు 24 గంటల్లోనే వచ్చాయని ఇప్పటికీ మైపాడ్ పిహెచ్సి పరిధిలో 35 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని డాక్టర్ సంజయ పేర్కొన్నారు. పిహెచ్సి లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. प्राथमिक आरोग्य केन्द्र मैपाड़ आरोग्य केन्द्र में पनचे डाक्टर नैन इक मन की मैपाड़ पैध मन की निजु की मन की 21 केसेस नमोदी वालू प्राइमरी कांटैक्ट सेकेंडरी कांटैक्ट अंडी अलग मैं टेस्टिंग सेनाम पॉजिटिव कांटैक्ट पॉजिटिव केसेस नमोदी वालू तिगने वालों वाल चुटपल वाली अंदर की टेस्टिंग से నిన్నది నమోదయ్యాయి. దీనికి మనం ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ ఏంటి అంటే మనం మెయిన్గా మనం మన ఇళ్లలో ఉండి తిరగకుండా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మాస్క్ ధరిస్తూ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ చేసుకుంటూ అవసరమైనప్పుడే బయటికి వెళ్ళి ఇలాంటివి పాటిస్తే మనకి కరోనా రాకుండా ఉంటుందండి. మనం తీసుకునేల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలా వరకు నివారించవచ్చు. లేదు అలా కాదు మాకు ఎందుకు వస్తుంది అని అలా తిరిగితే ఇట్లా కొంచెం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కమ్యూనిటీ స్ప్రెడ్ ర్యాపిడ్గా జరుగుతూ ఉంది. దాన్ని నివారించగలిగే మార్గం ఇదొక్కటే. చైన్ని బ్రేక్ చేయాలి అంటే SMS పాటించాలి. అంటే శానిటేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ ఈ మూడు ఖచ్చితంగా పాటిస్తే తగ్గిపోతుంది. ప్లస్ వచ్చినా కూడా ప్యానిక్ అవ్వే సిచ్యువేషన్ ఏం లేదు. అన్నీ మనకి మందులన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మేము 24 అవర్స్ వాళ్ళని మానిటర్ చేసుకుంటున్నాము. మార్నింగ్ ఈవినింగ్ ఆశాస్ వెళ్ళి వాలంటీర్స్ అందరి సహాయంతో ANMs వెళ్ళి వాళ్ళని మానిటర్ చేస్తారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి మందులు అన్నీ మన దగ్గర పిహెచ్సిలో పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళందరికీ ఇంటికి 14 డేస్కి కావలసినవన్నీ పంపిస్తున్నాము మందులు. ఆ మందులు వాడుకోవచ్చు. ఏ టైంలో అయినా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా వెంటనే ఫోన్ చేసినా నేను 108 వస్తుంది. 108 వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా వరకు హోమ్ ఐసోలేషన్ అసిమ్టమాటిక్గానే ఉన్నారు. అంటే ఏం సింటమ్స్ లేకుండా ఉన్నారనమాట నిన్న వచ్చిన కేసెస్ కూడా. అందుకని వాళ్ళందరినీ హోమ్ ఐసోలేషన్లోనే ఉంచామండి. ప్యానిక్ అవ్వకుండా ప్రజలు ఈ SMSని పాటిస్తారని కోరుకుంటున్నాను.